రూపాయలు మిగిలినాయని పరమళ గారికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. అది నా చిత్తశుద్ధని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ శ్రీనివాస్ అన్న అతను ఇవాళ ఆర్థికంగా దెబ్బతిని భూమి మొత్తం అమ్మాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయిస్తే రూపాయలు ఇవ్వకోకుండా డబ్బులు రాకోకుండా మీరు ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు. మేము కోర్టుల్లో పడి 2.5 సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకున్నాం. కొత్తూరులో హనుమంత్ అనే వ్యక్తి చాలామంది పోయారు. నేను ఉదాహరణ చెప్పాలి కాబట్టి ఇవాళ సర్పంచ్గా ఉన్నాడు అతను. ఆ ఊరంతటికి ఎన్ని గ్రాంట్లు ఇవ్వాలంటే అన్ని గ్రాంట్లు ఇచ్చా. ఇచ్చిన సందర్భంలో కొత్తూరులో చివరిగా అతనికి 30 లక్షల రూపాయలు బిల్స్ రావాలి. గవర్నమెంట్ పోయింది. అతనికి ఇల్లు 12 లక్షలు చేసే ఇల్లు, ఇద్దరు పిల్లలు తప్ప, ఇద్దరు ముగ్గురు పిల్లలు తప్ప అతనికి ఆస్తి లేదు, ఆదాయం లేదు. అప్పుల వాళ్ళు మీద పడుతున్నారు. ఈ గవర్నమెంట్, ఈ గుడ్డి గవర్నమెంట్ బిల్ ఇవ్వదు, దొంగ గవర్నమెంట్. అతను వాళ్ళ పిల్లోడిని, చదివే పిల్లోడిని, డిగ్రీ చదివే పిల్లోడిని లారీ డ్రైవర్గా ఎక్కించాడు. ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా తీరదని చెప్పి దిగాలమని కూర్చున్నాడు. అలాంటి వ్యక్తుల్ని కూడా నాశనం చేసినటువంటి చరిత్ర నీది, నీ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని